రామాయంపేట మండల కేంద్రం నుండి ఝాన్సీ లింగాపూర్ వెళ్లే ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జ్ వద్ద 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన యువత స్పందించి రోడ్డుపై గుంతలు పూడ్చేందుకు తాత్కాలిక పనులు నిర్వహించారు. చినశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామానికి చెందిన కావేరీ పరిశ్రమ యాజమాన్యం సహకారంతో కంపెనీ నుండి వచ్చే బెట్మెంటల్ తీసుకువచ్చి యువకులు గుంతలను పూడ్చివేశారు. ముఖ్యంగా ఈ రోడ్డు గుండా వెళ్లే ద్విచక్ర వాహనదారులు తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలకు గురవుతున్నారు. మళ్లీ ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఝాన్సీ లింగాపూర్ గ్రామ యువత తాత్కాలికంగా పనులు నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా రోడ్డు పనులు చేపట్టాలని కోరారు. గ్రామ యూత్ నాయకులు రవితేజ మాట్లాడుతూ, రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో వర్షాలు పడి నీరు నిల్వ ఉండటంతో గుంతలు ఏర్పడ్డాగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురై మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయని, ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాంబాల జ్యోతితో పాటు గ్రామ యూత్ నాయకులు రవితేజ, ప్రదీప్ గౌడ్, ప్రవీణ్, రవికుమార్, నవీన్, చందు, వినీత్, నాగరాజు, నితిన్, సన్నీ, సమీర్, ఫిరోజ్, ప్రేమ్ కుమార్, మనోజ్ పాల్గొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైల్వే బ్రిడ్జ్ మళ్ళా గుంతలు పడి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అయినా సరే అదేంటి, మా ఈ రైల్వే అధికారులు ఇప్పటికీ 10 మార్లు వినియోగించకుండా ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసుకోరు. ఒకసారి మేము తాత్కాలికంగా గ్రామ యువతతో మేమే స్వయంగా కంపెనీ వారిని సంప్రదించి తాత్కాలిక మరమ్మతుల కోసం ఈ కంపెనీ మెటల్ ఉంటాయి, మెటల్ వేపిస్తున్నాం. అది పెట్టి 6 నెలల లోపలనే మళ్ళీ ఖరాబ్ అయింది. మళ్ళీ ఈరోజు కూడా కావేరీ కంపెనీ వారి సహకారంతో ఈరోజు కూడా మెటల్లో పోయించడం జరిగింది. కాకపోతే మాకు ఈ తాత్కాలికం అనేది ఎప్పటికీ తాత్కాలికం కాదు, ఎందుకంటే నిత్యం వందలాది మంది వాహనాలు, బైకులు, ట్రాక్టర్లు, ఆటోలు పోయకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైల్వే అధికారులు, ఎందుకంటే ఇది స్టేట్ లెవెల్లో లేదు, సెంట్రల్ లెవెల్లో ఉంది, రైల్వే అధికారులు వచ్చి తొందరలోనే వచ్చి ఎంక్వైరీ చేసి మాకు జాతర పరిష్కారం పెట్టి ఈ నీళ్ళు అనేది రాకుండా, ఈ గుంతలు పడకుండా, ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా చూడాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికీ 2 ముగ్గురు చనిపోయారు, కొన్ని 100 మంది గాయాలయ్యారు. ఈ రైల్వే అధికారులు ఇప్పటికైనా తాత్కాలికంగా ఎప్పటికైనా ఇలానే ఉంటుంది, దీనికి నిత్య పరిష్కారం కావాలి మాకు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, 2 ముగ్గురు పడిపోయినారు కూడా దీంట్లో పడి, చాలామంది గాయాలైనాయి. అలా అదేందుకు మా మమ్మీ వాళ్ళే పడ్డారు ఇక్కడ. అది దీనికి నిత్య పరిష్కారం కావాలి. మేము 6 నెలల నుంచి చేస్తున్నాం దీన్ని.